ప్రైజ్ ద లార్డ్. అంచ దినముల ఉజ్జీవము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుని సన్నిధికి వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలెను కదా అని వాక్యం సెలవిస్తుంది. మీరు వాక్యాన్ని వీక్షించే ముందు విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. మీరు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తారు. మార్కు సువార్త 10:29 చదువుతాను, చూడండి. నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువు చెప్పిన మాటలు. నేను ఈ కార్యక్రమాన్ని విశ్వాసంతో ప్రారంభించాను. దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు, భారతదేశంలో మరియు ప్రపంచంలో గొప్ప ఉజ్జీవం ప్రారంభమైంది. నేను పరిచర్య చేయాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నేను ఒక పాత గృహంలో నివసిస్తున్నాను. మా తండ్రి గారు కట్టించిన ఇల్లు 40 సంవత్సరాలు అయింది. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ నూతన గృహాలు నిర్మించుకుంటున్నారు. నేనైతే ఆ ఇంటిని కొంచెం బాగు చేసి పెయింట్ వేయించేసి దాంట్లో అడ్జస్ట్ అయిపోయాను. ఎందుకో తెలుసా, సువార్త ప్రకటించడానికి చాలా డబ్బులు కావాలి. ఇల్లు కట్టుకుంటే సువార్త ప్రకటించడం కుదరదు. దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం, ఇప్పుడు మీకు బైబిల్లో చదివి వినిపించాను కదా, మీరు చదవండి మార్కు సువార్త 10:29. దేవుని కోసం మనం ఏం చేసినా 100ఇంతలుగా ఈ లోకంలో మనకిస్తానని దేవుడు చెప్తున్నాడు. మళ్ళా అంతేకాకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాం, అది ఖచ్చితంగా జరుగుతుందని యేసు ప్రభు చెప్పాడు. దేవుడు చెప్పాడంటే అది జరుగు తీరుతుంది. ఆ విశ్వాసంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఈ కార్యక్రమం అనేక మందికి అందించడానికి, ఇంకా ఎక్కువగా చేయటానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఆర్థికంగా సహకరించండి. ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దేవుని నామానికి మహిమకరంగా ఫలించే జీవితాన్ని జీవిస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆత్మీయ నేత్రాలు తెరవ చేయండి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. అంచ దినముల ఉజ్జీవంలో వాళ్ళు పాలు పంపులు పొంది, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు నేను వారంతా రక్షణ పొంది, వాళ్ళ పరిస్థితులు మారి ఆశీర్వదించబడి మీ నామానికి మహిమకరంగా ఫలించేవారిగా జీవించడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించడానికి బలపరచమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 13:44 నుంచి చూడండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఈ వాక్యాన్ని మీరు స్పష్టంగా పరిశీలించినట్లయితే దేవుని రాజ్యము యొక్క గొప్పతనము, అది ఎంత విలువైందో బైబిల్లో దేవుడు రాపించాడు. మీకు ఫలానా దగ్గర ఒక నిధి ఉంది, అంటే బంగారం ఉంది, ఎవరో పూర్వకాలం రాజులు అక్కడ దాచిపెట్టారు అని చెప్తే మీరేం చేస్తారు? విన్న వాళ్ళందరూ సడన్గా వాళ్ళ పనులు, ఇంపార్టెంట్ పనులు అన్నీ ఆపేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో రకంగా ఆసక్తితో ప్రయాసపడి ఆ ధననిధిని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రయత్నం చేస్తారు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ ధననిధి కావాలని చెప్పి ఆసక్తితో వెళ్తారు. ఎందుకో తెలుసా, ఆ నిధి దొరికితే వాళ్ళ జీవితం మారిపోతుంది, ఆ నిధి దొరికితే వాళ్ళ జీవితంలో ఉన్న దరిద్రం పోతుంది, ఆ నిధి దొరికితే వాళ్ళ జీవితంలో ఉన్న పరిస్థితులు మారిపోతాయి. మీకు విషయం తెలుసా, దేవుడు అంతకన్నా అమూల్యమైన నిధి మనకిచ్చాడు, బైబిల్. ఈ బైబిల్ శక్తి ఏంటో మీకు తెలుసా? చాలామంది బైబిల్కి విలువ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు జరగట్లేదు. మీరు దేవుని మాటకు విలువిస్తే ఆ నిధి కన్నా చాలా గొప్ప విషయాలు దీంట్లో ఉన్నాయి.
ఈ బైబుల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఈ బైబుల్ మిమ్మల్ని రక్షిస్తుంది, ఈ బైబుల్ మీరు ధ్యానించినట్లయితే మీకు ఆశీర్వాదం వస్తుంది, మీ బంధకాలు తెంచబడతాయి, మీ పరిస్థితులు మారిపోతాయి, మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. దేవుడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? నాలుగు మంచి మాటలు చెప్తే అయిపోద్ది అనుకుంటున్నారా? దేవుడు సర్వశక్తిగల దేవుడు, ఈ సమస్త సృష్టిని సృజించిన దేవుడు. ఆయన ఒక్కసారి మన జీవితంలో జోక్యం చేసుకుంటే, అంటే మనం ఆయన మాట విన్నప్పుడు, ఆ శక్తితో దేవుణ్ణి వెతికినప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన ఆశక్తితో వెతుకుతామో దేవుడు మన జీవితంలో కల్పించుకుంటాడు. దేవుడు మన జీవితంలో కల్పించుకుంటే, దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తే, ఆయన దక్షిణ హస్తము చేత మనల్ని ముట్టితే, ఆశీర్వదిస్తే, అన్ని బంధకాలు తెంచబడతాయి, పరిస్థితులు మారిపోతాయి. మీకు అర్థమవుతుందా? చాలామంది క్రైస్తవులకు తెలియదు, నిధి ఒకటి మన దగ్గరలో ఉంది, మన దగ్గరే ఉంది, నిధి మన దగ్గర ఉంది. ఇది ఎంత విలువైందంటే, ప్రపంచంలో ఏ ఇతర నిధుల కన్నా చాలా విలువైంది. మనుషుల జీవితాన్ని మార్చేస్తుంది, మనుషుల పరిస్థితుల్ని మార్చేస్తుంది, నిత్య జీవం ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. నీకు ఏం కావాలో అది ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమని చెప్పి హృదయంలో సంకోచించకుండా ఉంటే అది నీకు జరుగుతుంది. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మాటలు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఉన్న ఏ ఆటంకాలైనా, ఏ పరిస్థితులైనా, ఏ ఇబ్బందులైనా యేసు నామంలో నువ్వు పలికినప్పుడు, యేసు నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, యేసు నామంలో నువ్వు ముందడుగేస్తే, కొండలాంటి సమస్యలు నీ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. ఇది అంచె దినముల ఉజ్జీవం. దేవుడు తన ఆత్మను బహుబలముగా కుమ్మరించబోతున్నాడు. భారతదేశంలో, ప్రపంచంలో గొప్ప ఉజ్జీవం రాబోతుంది. ఆది సంఘములో జరిగిన అద్భుతాల కంటే అనేకమైన అద్భుతాలు మనం చూడబోతున్నాం. మరి ఎలా మనం అద్భుతాలు పొందుకోవాలి? ఎలా మనం పాలు పంపులు పొందాలి? విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి? వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యాన్ని వింటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మీలో విశ్వాసం పెరుగుతుంది. మీరు ఆ విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. మీరు కీర్తనలు 1:1-3 ఒకసారి ధ్యానించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. మీరు ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి, అర్థం కాకపోతే 10 చదవండి. ఏం రాయబడిందో దాంట్లో? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. అనవసరంగా సమయం వ్యర్థం చేయకుండా, అపహాసకులతో కలిసి ఈ జోకులు వేసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా, దుష్టుల దగ్గర ఉండకుండా, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. అప్పుడేమవుతుందంట? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అతడు నీటి కాలువ ఎరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తే దేవుని శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనము నీటి కాలువ ఒడ్డున ఉన్న మొక్క వలె ఫలిస్తూ ఉంటాం. మనం చేసేదంతా సఫలమవుతుంది. మీకు అర్థమైందా? దేవుడు ఇంకేం చేయమని చెప్పలా. దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించమని చెప్పాడు. అంటే బైబిల్కున్న విలువ మీకు అర్థమైందా? మీకు నిధి గురించి మాట్లాడాను. నిధి దొరికితే మీకు తెలుసు, మీ జీవితం మారిపోతుంది, దరిద్రం పోతుంది, పరిస్థితులు మారిపోతాయి. ఇది నిధి కన్నా విలువైంది. బైబిల్ గురించి చాలామందికి తెలియట్లా, నిధి కన్నా విలువైంది. ఇది దొరికితే మీకు, మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. జీవోత్సవంలో ఉన్న జీవితం చిగురిస్తుంది, పరిస్థితులు మారిపోతాయి, బంధకాలు తెంచబడతాయి, రక్షించబడతారు, మీ జీవితంలో అనేకమైన కార్యాలు జరుగుతాయి, మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. అపవాది ఎలా మోసం చేస్తున్నారో తెలుసా? ఈ 1:2 ఉన్నట్లు, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. క్రైస్తవులు ఎక్కువ మంది చేసేది ఏంటంటే, బైబిల్ని పక్కన పెట్టేసి, అటక మీద పెట్టేసి, దాని విలువ తెలియకుండా, అది నిధి కన్నా చాలా విలువైంది, అది చాలా శక్తివంతమైంది, అది నా జీవితాన్ని మారుస్తుంది, అది నా పరిస్థితుల్ని మారుస్తుంది అన్న విషయం తెలియక
దాన్ని అటక మీద పక్కన పెట్టేసి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఈ ఫోన్లు చూస్తూ ఈ కాలక్షేపం అంతా చేస్తున్నారు. అపవాది మనుషుల్ని ఇలా మోసం చేస్తున్నాడు, అపవాది దేవుని పిల్లల్ని ఇలా మోసం చేస్తున్నాడు, అనవసరమైన వాటికి బానిసలుగా చేస్తున్నారు. వీళ్ళంతా బానిసలు అయిపోయి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితులు, గందరగోళం, ఈ చూసినవన్నీ నేర్చుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకుని చివరికి ఏమంటారంటే, దేవుడే ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది? నువ్వు బైబుల్ ధ్యానిస్తే నీకు తెలుస్తుంది నువ్వు ఎలా విడుదల పొందాలో, ఎలా రక్షణ పొందాలో, ఎలా ఆశీర్వదించబడాలో. బైబుల్ ధ్యానించకుండా గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు అపవాది మాట నమ్మేసి అపవాది చెప్పిందంతా చేసేసి మీకు కసాయి వాడికి జాలి ఉంటుంది అనుకుంటున్నారా? అపవాది ఏం చేస్తాడో తెలుసా? బైబిల్లో రాయబడింది చాలా స్పష్టంగా, దొంగ దొంగతనము, హత్య, నాశనము చేయుట తప్ప మరి దేనికి రాడు. అపవాది చేసే పని ఒక కుటుంబమైనా ఒక జీవితమైనా సర్వనాశనం చేయటమే. అపవాదికి జాలి ఉండదు. గొర్రె కసాయి వాడి దగ్గరికి వెళ్తుంది, దగ్గరికి వెళ్ళింది కానీ చెప్పి ఆయన జాలి పడతాడా? ఏం జాలి పడ్డవు. అపవాదికి అసలు జాలే ఉండదు, జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాడు. ఆదాము అవ్వ దేవుని మాట కాదని అపవాది మాట విన్నారు, ఏమైంది? దేవునితో సహవాసం కోల్పోయారు, నిత్య జీవం కోల్పోయారు, వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం పోయి శాపం వచ్చింది, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి, మరణం వచ్చింది. అపవాదిని నమ్మినందుకు జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఇంత విలువైన దేవుని వాక్యము, వాక్యం అంటే అసలు ఎవరు? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం అంటే దేవుని యొక్క శక్తిని, జీవితాన్ని మార్చేస్తుంది. అది సజీవమై బలము కలదై బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. వాక్యము ఆ బైబిల్లో ఉన్నంత వరకే మీకు అక్షరాల్లో కనిపిస్తుంది. అది మీరు ధ్యానిస్తే అది మీలో జీవాన్ని పొందుకుంటుంది, అది ఒక బలమైన శక్తిగా మారుతుంది, మీలో ఉన్న బంధకాలని, సమస్యల నుంచి మిమ్మల్ని విడిపించేస్తుంది, అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అది కదా వాక్యానుకున్న శక్తి. దాన్ని పక్కన పెట్టేసి లోకంలో వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన కాలక్షేపం చేసేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మన చేతులారా మనం చేయవలసిందంతా చేసేసుకుని, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది, దేవుడే ఉంటే నాకు ఎలా జరుగుతుంది ఏంటి, వీటి వల్ల ఏమైనా అర్థం ఉందంటారా? నిధి ఉంది అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ఇంటి దగ్గర పడుకుంటే నిధి నీ దగ్గరికి వస్తుందా? నిజంగా నిధి ఉందని నువ్వు తెలిస్తే ఏం చేస్తావు? అక్కడి నుంచి సడన్గా లేచి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని కొంతమందిని తీసుకుని నువ్వు వెళ్ళి ప్రయత్నం చేస్తావు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత వర్షం వచ్చినా, చలి అయినా, రాత్రి అయినా, పగలైనా, భయం ఉందని చెప్పినా, ప్రాణం పోయే పరిస్థితి ఉందని చెప్పినా ఎంత ప్రయత్నం చేస్తావు? ఎందుకంటే ఆ నిధి దొరికితే నీ జీవితం మారిపోద్ది కదా. మరి దేవుని వాక్యం మన కళ్ళ ముందే ఉంది కదా, మరి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? నువ్వు ఆ శక్తితో దేవుణ్ణి వెతికితే దేవుడు తన్ను తను నీకు కనపరుచుకుంటాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడునని చెప్పి బైబిల్ చెప్తుంది. మీలో ఎవడైనాను తన కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయని ఎరిగి ఉండగా మరి పరలోకముందున్న మన తండ్రి నిశ్చయముగా మనకి మంచి ఈవులను ఇస్తాడు కదా. మనం స్వార్థము, అసూయ, ద్వేషంతో నిండిపోయిన మనమే మన పిల్లలకి మంచి చేయాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి అనుకుంటుంటే దేవుడు అనుకోడా? సర్వసృష్టిని సృజించిన దేవుడు మనం మంచిగా ఉండాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం రక్షించబడాలి, మనం నరకానికి వెళ్ళకూడదు, మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి, మనం రక్షించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు అనుకోడా? దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు దినమల్లా తన రెండు చేతులు చాపి ఎదురు చూస్తున్నారు. కానీ జనం ఇంట్లో జనానికి సత్యం తెలియదు. సత్యము మనం తెలుసుకుంటే ఆ సత్యము మన జీవితాన్ని మార్చేస్తుంది. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, మీరు నిజముగా నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం వాక్యమందు నిలిచి ఉంటే, దేవునితో సహవాసం చేస్తే, ప్రార్థన చేస్తూ ఉంటే, దేవునికి విలువిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? అలా ఇవ్వండి, సహవాసం చేయండి, ప్రార్థన చేయండి, విలువివ్వండి దేవుని మాటకు. అన్నిటికన్నా విలువివ్వండి, ధనము కన్నా, ధన నిధి కన్నా, బంగారాల కన్నా ఇది విలువైంది. మొత్తం నీ జీవితాన్ని మార్చేస్తుంది. విలువిచ్చిన రోజుని తెలుస్తుంది మీ జీవితం, మీ పరిస్థితులు మారిపోతాయి. విలువివ్వండి, ధ్యానించండి, అప్పుడు మీ పని చూసుకోండి. మీరు చేసే పని దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ చేతి పనిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు ఈ సమస్యలు? అపవాది మాట విని అపవాదికి బానిసంగా మారటం వల్లే కదా.
అనేక మంది అపవాదికి బానిసగా మారిపోయారు. చాలామంది అంటారు మేమెక్కడ బానిసలం, మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటున్నాం కదా. మన ఇష్టం వచ్చింది మనం చేసుకోవటమే బానిసత్వం అంటారు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. సత్యము దేవుని గ్రంథంలో ఉంది. లోకంలో అబద్ధాలు, అపవాది అబద్ధానికి జనకుడు. ఊరికినే మాయలో పడేసి గేమ్స్ ఆడుతూ ఉంటారు, లేకపోతే గేమ్స్ చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, రోడ్ల మీదకు వచ్చిన కాలక్షేపం చేస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇక జీవితాంతం ఇక చేస్తూ ఉంటే మన జీవితానికి అర్థం ఏంటి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నేను దేవుణ్ణి తెలుసుకోకముందు ఇలా వ్యర్థంగా లోకంలో జీవించాను. గంటల తరబడి బయట తిరిగేవాడిని, గంటల తరబడి ఈ స్పోర్ట్స్ గేమ్స్ చూసేవాడిని, టీవీ చూసేవాడిని. ఈ 10 సంవత్సరాల తర్వాత నాకు ఏమైనా అవార్డు ఇచ్చారా? నా జీవితం ఏమైనా మారిందా? నాకు ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిందా? ఏమీ జరగలేదు. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అప్పుడు నాకు విరక్తి పుట్టింది లోకము, లోక విషయాల మీద. అపవాది చేసే పనే అది. దొంగ దొంగతనము, హత్య, నాశనము చేయటం తప్ప మరి దేనికి రాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్న నేను సమయాన్ని వ్యర్థం చేయకుండా, దుర్దినములు నాకు తెలుసు, సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మాట వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అని నేను ఎప్పుడైతే ఆసక్తితో దేవుణ్ణి వెతకడం ప్రారంభించానో, ఆసక్తితో దేవుని మాటలు ధ్యానించడం మొదలుపెట్టానో, చాలా టైం పట్టింది, కానీ దేవుడు నా ఆత్మీయతలు తెరవ చేశాడు. నా జీవితం మారిపోయింది, నా పరిస్థితులు మారిపోయినాయి, అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి. ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా విశ్వాసంతో నేను ప్రారంభించాను. మీరు మళ్ళా ఒకసారి చదవండి, కీర్తనలు 1:1-3 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవయ్యన నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. మీరు దేవుని వాక్యం యొక్క విలువ తెలిస్తే, దేవునికి మీరు విలువిస్తే, మీరు దేవుని మాట వింటే, దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఫలించేవారుగా ఉంటారు. దేవుని మాట వినండి, యేసు నామములో మీరు ఫలించుదురుగాక. ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6:63 ఒకసారి నేను చదువుతాను చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసు ప్రభు చెప్పిన మాటలు. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. యేసు ప్రభు మనతో చెప్పే మాటలంట ఆత్మయు జీవమై ఉన్నవి. ఆ మాటలు మనల్ని జీవింపచేస్తాయి, ఎండిపోయిన స్థితిలో నుంచి మనం పచ్చగా ఫలించేలా చేస్తాయి. పాదరబంధన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచను. దేవుని మాటకు అంత శక్తి ఉంది. తన మాట ద్వారా దేవుడు సృష్టిని సృజించాడు. అంతటి శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి మనం సత్యాన్ని తెలుసుకోకుండా మనం మూలుగుతూ సమస్యల్లో ఇబ్బందుల్లో ఉండి అయ్యో అంటే ఎట్లా? మనం అందుకోసం కాదు. మీరు దేవుని మాట వినండి, సర్వశక్తి గల దేవుడు మన పక్షమునున్నాడు. బైబిల్లో రాయబడిన మాటలు చదవండి, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. మీరు ఇట్లా అనుకోవద్దు, అయ్యో దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఇష్టానుసారంగా జీవించాను, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు కాపాడుతారు, నా పరిస్థితి ఏంటి అని అనుకోవద్దు. మీరు నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేనని చెప్పి బైబిల్ చెప్తుంది. మీరు బైబిల్ చదవండి, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. తప్పిపోయిన కుమారుడు సర్వనాశనం అయిపోయిన తర్వాత, తనే మొత్తాన్ని నాశనం చేసిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నా తండ్రి ఇంటి వద్ద అనేక మంది పనిచేసే వాళ్ళకు మంచి ఆహారం ఉంది, నా పరిస్థితి ఏంటి ఇంత దౌర్భాగ్యంగా వచ్చింది, నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నేను తండ్రి ఇంటికి వెళ్తాను, పనివాడిగా ఉంటానని చెప్పి ఇంటికి వెళ్తాడు. తండ్రి ఏం చేస్తాడో తెలుసా? అంటే మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు తప్పు చేసావని చెప్పి గెంటి వేయలా, ఆయన దగ్గరకు తీసుకుని మంచి వస్త్రాలు ధరింపచేసి చెప్పులు వేసి చేతికి రింగు తొడిగి గొప్ప విందు చేస్తాడు. అంటే కోల్పోయిన మొత్తాన్ని తిరిగి చేస్తాడు. నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, నిరాశలో ఉన్నా, నా జీవితం ఎట్లా అయిపోయింది ఏంటి అనుకున్నా, ఇక నాకు జీవితం మీద ఏ ఆశ లేదనుకున్నా, నువ్వు దేవుని దగ్గరకు వస్తే
దేవుడు నిన్ను పూర్తిగా క్షమించేసి నీకు కొత్త జీవితం ఇవ్వడానికి, ఒక గొప్ప జీవితం ఇవ్వడానికి, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు చేసే పనే అది. రోగికే కానీ ఆరోగ్యముగా ఉన్నవారికి వైద్యుడు అక్కరలేదని యేసు ప్రభు చెప్పారు. నీతి మంతులను కాదు నేను పాపులను పిలవవచ్చుతనని యేసు ప్రభు చెప్పాడు. నశించిన వారిని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. నశించిపోయి జీవితంలో ఏ ఆశ లేక జీవితంలో ఏం చేయలేని పరిస్థితుల్లో నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయింది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోరు, ఈ లోకంలో ఎవరు పట్టించుకోరు, మన దగ్గర ఏమీ లేకపోతే, మన జీవితం ఇబ్బందుల్లో ఉంటే, మనం సమస్యల్లో ఉంటే ఎవరు పట్టించుకోరు. కానీ మనల్ని పట్టించుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవాని చెప్పు ఆయన సన్నిధికి రా, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి ఎలా మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటాం. ఎలా పొందుకుంటాం? విశ్వాసంతో దేవుని మాటలు వినండి, అప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒకసారి మీకు అది బైబిల్లో చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని గోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఎలా ఉంటుంది? విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా, లేక ధర్మశాస్త్ర క్రియల వలన ఆత్మను పొందితిరా? విశ్వాసంతో వింటే మనం దేవుని ఆత్మను పొందుకుంటామంట. మీరు 5వ వచనం ధ్యానించండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన, లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. చూసారా ఈ వాక్యం పైన, చదివారా? ఆత్మను మనకు అనుగ్రహించి మన జీవితంలో అద్భుత కార్యాలు చేయు దేవుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన చేయుచున్నాడా, విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడా? దేనివలన? మనం విశ్వాసంతో వినటం వలన దేవుని ఆత్మను పొందుకుంటామని ఇక్కడ రాయబడింది. మనం విశ్వాసంతో వినటం వలన దేవుని ఆత్మను పొందుకోవటమే కాదు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయని చెప్పి రాయబడి ఉంది. మీరు తర్వాత చదివినట్లయితే 8వ అధ్యాయం చివరిలో ఉంది, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. విశ్వాసం ఎలా వస్తుందో మీకు తెలుసు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఇది ఆచారం కాదు. వాక్యం చదవడం అంటే టెక్స్ట్ బుక్ చదవడం కాదు, కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ చదివినట్లు కాదు. వాక్యం చదివితే అది నీలో జీవాన్ని పొందుకుంటుంది, నీలో ఒక బలమైన శక్తిగా మారుతుంది, నీ బంధకాలను తెంచివేస్తుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీకు స్వస్థతని ఇస్తుంది, నీకు విడుదలని ఇస్తుంది, నీ జీవితంలోకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. నువ్వు విశ్వాసంతో గొప్ప కార్యాలు పొందుకుంటావు. నువ్వు పొందుకోవటమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అది దేవునితో సహవాసం కలిగి ఉండటం అంటే. ఇది ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టు అనుకోమాకండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి, దేవుని మాట వినండి. ఇది ఆచారం ప్రకారం చేయట్లేదు, మనం విశ్వాసంతో చేస్తున్నాం. అలా విశ్వాసంతో చేస్తే దేవుని ఆత్మ మనలో బహుబలంగా పనిచేస్తుంది, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మీరు కంటిన్యూగా చదివినట్లయితే 13, 14 వచనాలు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకాయ క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించెను. ఆత్మను గూర్చిన వాగ్దానం మనకి రావటం కోసం, అంటే విశ్వాసం వలన మనం ఆత్మను గూర్చిన వాగ్దానం మనం పొందుకోవటం కోసం, మనం అబ్రహాము ఆశీర్వాదం మనం పొందుకోవటం కోసం దేవుడు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. మీరు చదవండి 13వ వచనం 14వ వచనం చదవండి, చాలా స్పష్టంగా రాయబడి ఉంది. విశ్వాసం ద్వారా మనం ఆత్మను పొందుకుంటాం, విశ్వాసం ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎవరి వల్ల అది? మనం గొప్పవాళ్ళమని కాదు, దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు వెల చెల్లించాడు, మన శాపాన్ని మన పాపాన్ని సమస్తము ఆయన సిలువలో భరించాడు.
దేవుడి సిలువలో చేసిన కార్యము ఎంత శక్తివంతమైనదో తెలుసా మీకు? ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఇంతకు ముందు మీ జీవితం ఉండదు. యేసు ప్రభు సిలువలో వెల చెల్లించి మన పాపాన్ని మన దోషాన్ని తన మీద వేసుకుని తన నీతిని మనకిచ్చాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారని చెప్పి బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు ఎక్కడ గాయాలు పొందాడు? ఆయన సిలువలో గాయాలు పొందాడు. అపవాది మనల్ని శోధించకుండా ఇలా బలహీనతల్లో పెట్టకుండా ఆ వెల ఆయన చెల్లించాడు, వెల చెల్లించబడింది. అంతేకాదు, సమస్త సృష్టిని సృజించిన దేవుడు సిలువలో మన కోసం దరిద్రుడిగా మారాడు. ఎందుకో తెలుసా? మన దరిద్రాన్ని ఆయన నెత్తిమీద వేసుకుని మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. మనం దేవుని పిల్లలం, ఆయన నామానికి మహిమకరంగా ఫలించే జీవితం జీవించాలి. ఇవి మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యము సజీవమై ఒక బలమైన శక్తిలా మీలో పనిచేస్తూ ఉంటుంది. మీలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అలా కాకుండా టీవీ చూస్తూ సినిమాలు చూస్తూ కూర్చుంటే ఆ డైలాగ్స్ చెప్తూ ఉంటారు, అవి వాళ్ళ జీవితంలో బలంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్న పనికిమాలిన విషయాలన్నీ మీ జీవితంలో బలంగా పనిచేస్తూ ఉంటాయి. మీ జీవితం ఏమైనా మారుద్దా? మీ జీవితంలో నాకు ఆశీర్వాదం వస్తుందా? మీరు అవన్నీ చెప్పడం వల్ల మీకు ఎవరన్నా కప్పిస్తారా? వాళ్ళెవరో ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు, వాళ్ళెవరో మీ వలన ధనవంతులు అవుతున్నారు, మీకేం రాదు కదా. అవన్నీ చూసి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కానీ దేవునితో సహవాసం చేస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మీరు ఆశీర్వదించబడతారు, వాళ్ళు కాదు. మీ జీవితం మారుతుంది, మీ పరిస్థితులు మారుతాయి. ఒకసారి ఆలోచించండి, మీ వలన ఎవరో ధనవంతులు అవ్వాలా? మీరు దేవుని మాట వింటే మీరు ఆశీర్వదించబడతారు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు, మీరు రక్షించబడతారు, మీకు స్వస్థత వస్తుంది, మీరు నిత్యరాజ్యాన్ని పొందుకుంటారు. యేసు నామములో మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగాక. ఆమెన్. మీరు విశ్వాసంతో ఏకీభవించని నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. మీ మాటలు అవి కేవలం మాటలు కాదు నాయనా, అవి ఆత్మయు జీవమునై ఉన్నవి. నాయన, మీరు మీ వాక్కును పంపి వారిని స్వస్థపరిచారు. నన్న యేసు నామములో నేను ఈ మాటలు పలుకుచుండగా వారి జీవితాల్లో బంధకాలు తెంచబడినగాక, వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడినగాక, మీతో సహవాసం కలిగి మీ మాటలు ధ్యానిస్తూ వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందిరుగాక. దేవ, మీరు రాకడ సమీపంగా ఉందినాయన. మీరు మీ ఆత్మను బహుబలంగా నాయన భూమి మీద కొమ్మరిస్తున్నారు. ఈ అంచె దినముల ఉద్యమంలో పాల్గొని మీ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని ఫలించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని నజరేయ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.